ఇక మనుస్మృతి దహనం మహిళా విముక్తి దినం అంటూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి గ్రంథ దహనం కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పిలేరిలో 94వ మనుస్మృతి గ్రంథ దహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం అర్థిల్లాలి, మనుస్మృతి నశించాలి అనే నినాదాలు చేస్తూ ప్రతులను తగలబెట్టారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు ధరణ్ కుమార్, సుధాకర్ బాబు, శ్రీనివాసులు మాట్లాడారు. డిసెంబర్ 25 భారతదేశంలో ఒక చారిత్రాత్మక సంఘటన. ఇది మనుస్మృతి యొక్క మూలమైన వర్ణ వ్యవస్థను సృష్టించిందని వారు అన్నారు. కార్యక్రమంలో మాలమహనాడు నాయకులు, గ్రామ పంచాయతీ నాయకులు, ఇక పూలే అంబేద్కర్ రాజ్యాధికార సంస్థ నాయకులు, బీసీ నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్న వారిలో ఉన్నారు. అరవైదో దహన సంవత్సరం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రజాసంఘాల నాయకులకు, అలాగే పెద్దలకు మా దైవం తెలియజేసుకుంటాను. బట్టి ఈరోజు మనుధర్మ శాస్త్రం దహించడానికి కారణం గల కొన్ని కారణాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే 1997 డిసెంబర్ 25 భారత రాజ్యాంగ నిర్మాత ఆయన అనుచరులు కొంతమంది కలిసి అక్కరాని తనానికి స్త్రీల హక్కులకు నాశనం భంగం కల్పించే విధంగా మనువాదులు రచించిన ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఆయన అనుచరులు ఆయన తగలబెట్టిన రోజు ఈ రోజు కనుక మనం ఈ సందర్భంగా ఈ మనుధర్మ శాస్త్రం తగలబెట్టడం జరిగిందండి. అలాగే మనుధర్మ శాస్త్రం పూర్తిగా మనువాదులకు సంబంధించినది. అలాగే ఈ మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో అది పూర్తిగా స్త్రీల హక్కులకు, వాళ్ళ ఆలోచన విధానాలకు, అలాగే హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ మనుధర్మ శాస్త్రం రచించబడింది. కావున ఈ If you like this video, please like it, share it. And for more videos, please subscribe to our channel.